ఫ్రెండ్స్ బర్త్డే సిడిపి ఎడిటింగ్ సేమ్ అని చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు సో దానికోసం నేను ఈ వీడియోలో బర్త్డే సిడిపి డిజైన్స్ ఏ విధంగా చేసుకోవాలో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి ఫోటోస్ యూస్ చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డే ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా బర్త్డే ఉంటే సేమ్ ఇదే విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అయితే మీరు ముందుగా మీ దగ్గర ఉన్న ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎస్టర్డే ఒక వీడియో చేశాను అంటే సెలబ్రిటీస్ ఎవరైనా ఫోటోస్ హెచ్డిగా కావాలంటే ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి అది కూడా హెచ్డీ సమ్ ఆ వీడియో చూసేసి మీ ఫోటోస్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి అది కూడా సో ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ మనం ఈ సిడిపి డిజైన్ చేసుకోవడం కోసం ఒకే ఒక అప్లికేషన్ అది ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్ యూజ్ చేయబోతున్నాను సో ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ అప్లికేషన్ గురించి కంప్లీట్ గా మీరు నేర్చుకోవాలన్నా కానీ నేను ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు వీడియోస్ రెగ్యులర్ గా చూసుకుంటూ అప్లికేషన్ గురించి కంప్లీట్ గా నేర్చుకోవచ్చు అండ్ మన దగ్గర ఇప్పుడు ఎన్టీఆర్ గారి స్టిల్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ పిఎన్జి కట్ చేసి పెట్టుకున్నాను వాటిని యూజ్ చేసి ఏ విధంగా డిజైన్ అనేది అంటే బర్త్డే ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో వీడియోని లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి తద్వారా మీకు నెక్స్ట్ ఎటువంటి డిజైన్స్ చేయాలనేది నాకు తెలుస్తుంది అనమాట మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ సో గైస్ ముందుగా మనకి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా మందికి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు కదా మీరు క్రోమ్ బ్రౌజర్ అంటే మీరు యూజ్ చేసే ఏ బ్రౌజర్ అయినా సరే అందులో బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి సో అందులో మీకు నచ్చిన యూస్ చేసుకోవచ్చు నార్మల్గా సిడిపి డిజైన్స్ కోసం ఫాక్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేశారనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ సర్చ్మైన అప్లికేషన్ యూస్ చేస్తాను ఎందుకంటే కొద్దిగా తొందరగా ఇమేజెస్ ఎక్కువగా వస్తాయి అన్నమాట ఇలా సో నేను ఇక్కడ సింపుల్గా సో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను అంతే మీరు కూడా ఇట్లా సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి కదా మీకు నచ్చింది మీరు యూస్ చేసుకోవచ్చు ఫాగ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరం అయితే మీరు అంటే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ రెయిన్బో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కదా సో ఇట్లా బ్రెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ రెయిన్బో బ్యాక్గ్రౌండ్స్ సింపుల్ సింపుల్ అంటే సింపుల్గా డౌన్లోడ్ చేసుకుంటాను ఇంకొని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను తర్వాత నాకు ఏది కంఫర్ట్ ఉంటే ఏది బాగుంటే అదైతే నేను తర్వాత యూస్ చేసుకుంటాను సో ఈ విధంగా మీరు సింపుల్గా డౌన్లోడ్ ఫ్రెండ్స్ పెద్ద కష్టమేం లేదు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇమేజ్ సర్చ్ అయినా అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను సారీ కా ఫోటో ఎడిటర్ అప్లికేషన్ ఓపెన్ చేసినా నార్మల్గా సిడిపి డిజైన్స్ ఎక్కువ వన్స్ట్ వన్ సైజ్లో చేశారు కాబట్టి ఇక్కడ ప్లస్ సెకండ్ మీద చేసి న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ సైజెస్ అనే ఇక్కడ పెట్టుకున్నాను త్రీ థౌసండ్ ఇంటూ త్రీ థౌసండ్ ఇచ్చేసాను హై క్వాలిటీ ఉండడం కోసం ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను ఈ అప్లికేషన్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను కాబట్టి నేను స్పీడ్గా చెప్పేసి చెప్పేస్తాను మీరు అబ్జర్వేషన్ చేయండి కావాలంటే మనకి ప్లేలిస్ట్లో ఇచ్చిన వీడియోస్ అనేవి రెగ్యులర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మనం టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆప్షన్లో అయితే వెళ్ళిపోతాం సో కదా ఇక్కడ ప్లస్ సెగన్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సీఎమ్ మీద క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేసి సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్స్లో మనం నచ్చింది మనం యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ రెయిన్బో కలర్ బాగుంది కదా సో ఇదైతే నేను యాడ్ చేసుకుంటాను అయితే ఇది చూడడానికి క్వాలిటీ లేకపోయినా లేకపోతే ఈ బ్రష్ స్టోక్స్ ఇవన్నీ ఇట్లా ఉండడం మీకు నచ్చపోయినా మీరు దీన్ని బ్లర్ చేసుకోవచ్చు బ్లర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు సర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం సో ఇది ఎక్స్పెక్ట్ రేషియో అనేది ఆఫ్ చేసేద్దాం మనకి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి తర్వాత ఇక్కడ మనం ఎఫెక్స్లోకి వెళ్ళిపోతాం ఎఫెక్స్లో వెళ్ళిపోయిన తర్వాత దీన్ని బ్లర్ చేసేస్తే ఏదైనా బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ లేదు అని మీకు అనిపిస్తే సింపుల్గా దాన్ని బ్లర్ చేయండి సో బ్లర్ బ్లర్ చేశారనుకో అంటే కొంచెం బ్లర్ చేయండి అంతే బ్లర్ చేస్తే మంచిగా ఉంటాయి సూర్పెక్సెలెంట్ ఉంటుంది అనమాట సింపుల్గా దీన్ని ఇట్లా బ్లర్ చేసినా సో బ్లర్ చేసి మనకి యాంగిల్ యాంగిల్గా కావాలో మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇది నాకు పర్ఫెక్ట్ అనిపించింది విధంగా పెట్టుకున్నా సో తర్వాత మనం స్టిల్స్ ఒక్కొక్కటి కాకుండా అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఈ అప్లికేషన్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఇందులో మంచి క్వాలిటీ వస్తుంది ఇందులో ఫీచర్స్ అనేవి అన్ని కంఫర్ట్ ఉన్నాయి కాబట్టి ఇదే యూజ్ చేస్తాం ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఎన్టీఆర్ గారి ఇమేజెస్ అనేవి చాలా ఉన్నాయి నేను ఇక్కడ మల్టీ సెలెక్షన్ అంటే మల్టీ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇందులో సో నేను క్యాజువల్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను అంటే మనకి ఒక ఫోటో ఉంటే ఒక ఫోటోతో ఎడిట్ చేసుకోవచ్చు రెండు రెండు మూడు మనం ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు అది మన స్టిల్స్ని బట్టి మన ఐడియాస్ని బట్టి ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎన్ని ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను థర్టీ ఫైవ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ పెట్టాలని రూల్ ఏం లేదు తర్వాత ఇవి డిలీట్ కూడా చేస్తాను అవసరం లేని జస్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ అవుతున్నాను సో మనకి థర్టీ ఫైవ్ అయితే యాడ్ అయిపోయినాయి నేను సింపుల్గా వీటిని ఇటు సైడ్కి పెట్టుకుంటున్నాను ఇందులో ఒక ఫోటో ఉంది కదా ఈ సైడ్ ఫోటో అనేది నేను డిలీట్ చేస్తున్నాను ఇది అయితే సీడీపీ డిజైన్స్ ఎక్కువ ఏంటంటే ఇందులో ఏదైనా ఒక స్టిల్ ఫేస్కి సంబంధించిన స్టిల్ పెద్దగా పెడతారు తర్వాత మిగతా స్టిల్స్ అనేవి చిన్న చిన్నగా చిన్న చిన్న బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట సో అదే విధంగా మనం కూడా ట్రై చేద్దాం ఇక్కడ ఒక బుల్లెట్ బండి మీద ఒక స్టిల్ అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటి లాక్ వేసుకున్నాను ఎందుకంటే మనకి ఇవన్నీ అటు ఇటు కదిలిపోతున్నాయి సెలబ్రిటీ సంబంధించిన ఈ స్టిల్స్ ఇవి పిఎన్జీస్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా సో నేను స్టార్టింగ్లో చెప్పిన వీడియో చూడండి ఆ వీడియో సింపుల్గా మీరు సెలబ్రిటీకి సంబంధించిన స్టిల్స్ ఈజీగా పిఎన్జీ డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ హెచ్డి క్వాలిటీలో అని లాక్ అయితే వేశాను జస్ట్ ఇదైతే ఏదైతే ఉందో సో దీన్ని తీసుకొచ్చి కడబెడుతున్నాను సో అయితే దీన్ని మనము ఎడిట్లోకి వెళ్ళిపోయి క్రాప్ చేసుకుందాం సో క్రాపింగ్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి సో మీరు ఏదంటే అది ట్రై చేయొచ్చు ఇక్కడ ఈ షేప్ అనేది తీసుకొని ట్రై చేస్తాను అంటే ఇది మిడిల్లో పెట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను చూడండి మనకు సో ఈ విధంగా క్రాప్ చేసి నేను ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను సో కలర్ కరప్షన్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అంటే ఎక్స్పోజర్ కానీ బ్రైట్నెస్ క్యాండ్రష్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ సెంటర్లో నేను అయితే పెట్టేశాను అండ్ నెక్స్ట్ దీన్ని లాక్ అనేది మనం వేసేద్దాం సో చాలా ఎక్కువ ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను ఫస్ట్ ఈ యొక్క స్టిల్ ఉంది కదా సో దీన్ని తీసుకొచ్చి సో దీన్ని కూడా కొంచెం క్రాప్ అనేది చేసుకుందాం చేసుకొని ఈ స్టిల్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సెట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈడ సెట్ చేశాను తర్వాత ఇంకా మనకి ఈ స్టిల్ కూడా ఉంది కదా మనం అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మెయిన్ స్టిల్ పైకి తీసుకొచ్చి సో దీన్ని కూడా కింద ఫేడింగ్ అనేది ఇచ్చేద్దాం మనం సో ఈ స్టిల్ ఇక్కడ పెట్టేశాను అట్లా ఇంకా స్టిల్స్ మీరు చూసుకోండి ఏ స్టిల్స్ ఎక్కడెక్కడ పెట్టాలా అనేది సో మన టైమింగ్ని బట్టి మనం మన ఐడియాని బట్టి చూసుకుంటూ ఉండాలి స్టిల్ ఉంది కదా సో ఇది ఎన్నలాగా అవుతుంది సో ఈ విధంగా క్రాప్ చేసి ఇక్కడ పెట్టేశాను అట్లా ఈ స్టిల్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి నేనైతే డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది మన ఐడియా కూడా అవసరం ఉంటాయి ఇట్లా నేను దీన్ని ఎడిట్లోకి వెళ్ళి కింద మనకి క్రాప్ చేసుకుంటాం అనమాట ఫేడింగ్ వచ్చేటట్టు తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ కూడా పెట్టవచ్చు ఈ స్టిల్ ఉందో మెయిన్ స్టిల్ ఏదైతుందో దాని బ్యాక్ సైడు సో ఇవన్నీ కదిలిపోతూ ఉన్నాయి సో ఇట్లా బ్యాక్ సైడ్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కాకపోతే ఇటు మనకు ఇట్లా ఫ్లిప్ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అండ్ సైజ్ ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక స్టిల్ అనేది మనం చూద్దాం దీన్ని మెయిన్ ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే డ్రా చేస్తున్నా అండ్ ఇంకా దీన్ని సో కొంచెం ఇట్లా క్రాప్ పెట్టుకుంటే మనకి అంటే మన ఐడియాలజీని బట్టి మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏది చిన్నగా ఏది పెద్దగా పెట్టుకోవాలి అని చెప్పేసి మనకు కొంచెం ఐడియా వస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేశాను మనకు మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు చాలా స్టిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇంకొక బుల్లెట్ స్టిల్ అనేది ఉంది ఇది డిలీట్ చేస్తున్నాను ఏ స్టిల్ కూడా వాకింగ్ చేస్తున్నప్పుడే ఓ ఎక్సలెంట్ ఉంది కదా అంటే రన్నింగ్ చేస్తున్నట్టు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్లో సెట్ చేస్తున్నాను ఇక్కడ ఒకటి వైట్ షర్ట్ తోటి ఇంకో స్టిల్ అనేది ఉంది నేను ఇది పైకి తీసుకొస్తున్నాను పైకి తీసుకొచ్చి దీన్ని కూడా నేను కింద ఫెయిడింగ్ అనేది ఇచ్చేస్తున్నాను సో కింద మిగతా ఫోటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే మరి ముప్పై యాడ్ చేశాను నేను విధంగా నేను కొన్ని చాలా ఫోటోస్ డిలీట్ చేశాను కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ అరేంజ్మెంట్ చేశాను అయితే ఇది బేసిక్గా అరేంజ్ మనకి ఇటు రైట్ సైడ్ కూడా ఏమి యాడ్ చేయలేదు రైట్ సైడ్ కూడా మనం పెట్టుకోవచ్చు అంటే ఇటు కొన్ని సెట్ చేస్తే మనం చూడడానికి లెప్పుకుంటున్నా అనమాట ఇప్పుడు ఈ స్టిల్ ఉంది కదా ఇది తీసుకుపోయి నేను ఇటు సైడ్ పెడుతున్నాను కొంచెం ఇది ఫ్లిప్ చేసేద్దాం ఇటు సైడ్ ఎదురుతా అనమాట అంటే మనకి ఎటు సైడ్ బాగుంటే అటు సైడ్ పెట్టుకోండి నో ప్రాబ్లం మనం అటు కొన్ని స్టిల్స్ ఇటు కొన్ని స్టిల్స్ నాకు ఎక్కువ సిడీపీ డిజైన్స్ నేను ఎక్కువ చేయను నాకు డిజైన్ మీద పెద్ద ఐడియా లేదు సిడీపీ డిజైన్స్ అందుకనే ఏదో చేస్తున్నా మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అంటే మనం వేరే చోట చూస్తాం కదా చూసి వాటిని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు ఏది ఫ్రంట్ రావాలి ఏది బ్యాక్ రావాలి అని చెప్పేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ స్టిల్ ఉంది కదా దీన్ని హైడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూడడానికి ఒక లుక్ అనేది ఉంది ఇక్కడ మెయిన్ స్టిల్ ఉంది కదా ఈ చిన్న స్టిల్ ఉంది కదా దీన్ని కొంచెం డీటెయిట్ జరుపుతున్నా ఓకే ఓకే ఓ మాదిరి అయితే ఉంది అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం తర్వాత మళ్ళీ ఏదైనా కరప్షన్ ఉన్నా ఈజీగా చేసుకోవచ్చు ఫొటోస్ యాడ్ చేయాలన్నా లేకపోతే మారవాలన్నా ఆట ఇటు పెట్టాలన్నా మంచి కంఫర్ట్ ఉంటుంది ఈ అప్లికేషన్ అనమాట అందుకోసం ఇది వాడతారనమాట తర్వాత ఏది అడ్జస్ట్మెంట్ ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు లాగ్ వేసుకోవచ్చు ఎవ్రీథింగ్ కాబట్టి ఈ అప్లికేషన్ అనేది బాగుంటుంది ఇట్లా కిందికి మీది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చూడడానికి బాగుంది కదా మళ్ళీ మల్టీ సెలెక్షన్ టూల్ ఉంటుంది ఈ మల్టీ సెలెక్షన్ టూల్ ద్వారా మనం ఫోటోస్ అన్ని ఎన్ని మనం చేంజ్ చేయాలి చిన్నగా చేయాలి అనేది ఇట్లా సెలెక్షన్ టూల్ తోటి ఇట్లా చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు కావాలంటే ఇందులో గ్రూప్ ఉంటుంది గ్రూప్ చేసుకోవచ్చు గ్రూప్ వేసుకుంటే ఒకటైపోతుంది చూడండి ఎంత పెద్ద కావాలో అంత పెద్ద పెట్టుకోవచ్చు చిన్న కావాలంటే చిన్న పెట్టుకోవచ్చు అయితే బ్యాక్ సైడ్ సిడిపి చేసినప్పుడు మనకి ఏదైనా లొకేషన్ కానీ ఏదైనా బ్రష్ టోక్ బ్యాక్గ్రౌండ్ కానీ యూస్ చేయొచ్చు సింపుల్గా నేను ఇక్కడ ఇమేజ్ సర్చ్ మనలో మీకు చేసి చూపిస్తాను బ్రష్ టోక్ బ్రష్ టోక్ పిఎన్జి అని చెప్పి చేయండి ఇట్లా వస్తాయి లేదా మీరు ఇక్కడ బ్రష్ టోక్ కానీ బ్రష్ ఫాగు పిఎన్జి అని కొడితే బ్రష్ ఫాగు పిఎన్జి ఏదో ఒక ఇక్కడ బ్రష్ అనేది తీసేసి కలర్ ఫాగు పిఎంజి అని చెప్పేసి కొట్టినా ఇక ఇట్లా వచ్చినాయి ఇట్లాంటి కొన్నిసార్లు మనకు యూజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ దీన్ని చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఇది సో బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు మనం ఇట్లాంటివి ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదో ఉంది కదా యాక్చువల్గా ఇది వెబ్సైట్లోకి వెళ్తేనే మనం పిఎన్జి డౌన్లోడ్ అవుతుంది ఓకే ఓకే సో గైస్ అయితే ఉంది కదా నేను ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఓపెనింగ్ బ్రౌజర్ క్లిక్ చేసి వెబ్సైట్లో అయితే వెళ్తున్నా ఎందుకంటే పిఎన్జి అనేది కంపల్సరీ కావాలి సో హెల్ప్పోయినా హెల్ప్ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపించింది నాకు నేను సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్నా డౌన్లోడ్ అయిపోయింది అట్లా బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా లేకపోతే మీరు సొంతంగా తయారు చేసుకోవాలంటే సొగైస్ ఇది ఆల్రెడీ పీఎన్జిగా డౌన్లోడ్ అయితే అవ్వలేదు ఓకే నో ప్రాబ్లం మనం ఇక్కడ బ్లండింగ్ మోడ్స్ ఉంటాయి ఇవి యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాగ్ వేస్తాం సో కాదు స్పీఎన్జి అనేది మనకి అది డౌన్లోడ్ అంటే మనకి సో దాన్ని ఏం చేద్దాం అంటే పిక్సె ఎలెవెన్ అప్లికేషన్ ఉంటాయి కదా దానిలో యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు సో పిక్సెల్ ఎలెవెన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసేద్దాం యాడ్ చేసిన తర్వాత సో ఇందులో ఎరేజ్ కలర్ అనే టూల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చూడండి మనకి పోయింది కదా వైట్ కలర్ అంతా పోయింది కదా అయితే దీనికి ఈ కలర్ కాకుండా మనం మంచి మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు వైట్ కలర్ అయినా కానీ ఎవ్రీథింగ్ వేరే ఏదైనా ఎల్లో కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం కలర్ అనేది రిమూవ్ చేద్దాం ఓకే ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పీఎం చేసుకొని చేసుకున్నా నెట్లో దొరుకుతాయి మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మీరు వెబ్సైట్లో వెళ్ళి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సింపుల్ ఆటో డేస్ కానీ పిక్స్ ఆటో యూజ్ చేసి ఇలాంటి తయారు చేసుకోవచ్చు అలా మీకు నెట్లో చాలా దొరుకుతాయి సింపుల్గా నేను తయారు చేసుకున్నాను నా దగ్గర చాలా ఉన్నాయి కానీ మీ ముందు ఎలా తయారు చేయాలో చూపించాలి కాబట్టి ఈ విధంగా చేసుకుని ఇట్లా యాడ్ చేసినా చూడండి మనకి చూడడానికి ఉన్నాయి కింద సైడ్ మనకు అవసరం లేదు అనుకుంటే దీన్ని కూడా క్రాప్ చేసుకోవచ్చు చూడండి మన బ్యాక్ సైడ్ ఒక ఎల్లో కలర్ అనేది వచ్చింది చూడండి మంచి లుక్ అనేది వచ్చింది సో దాని కలర్ కానీ మీరు సింపుల్గా ఇక్కడ కలర్ గ్రేడింగ్లో ఇట్లా హ్యూ అనే చేంజ్ చేస్తా అంటే కలర్ అనేది మారిపోతూ ఉంటుంది సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు పెట్టుకోవచ్చు నేను డిఫాల్ట్ అదే కలర్ పెట్టేసిన అండ్ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దాని కలర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ హ్యూ కూడా మార్చుకోవచ్చు మీరు హ్యూ మారుస్తూ ఉంటే మనకి కలర్స్ అనేవి మారిపోతున్నాయి ఇంకా బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి బ్లెండింగ్ మోడ్స్ కూడా మీరు మార్చుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి మీరు క్రియేట్ చేయొచ్చు మీ సొంతంగా సో ఈ విధంగా ఫైనల్గా దీనికి ఏంటంటే బర్త్డే టెక్స్ట్ అనేది కావాలి బర్త్డే టెక్స్ట్ అనేది సింపుల్గా మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు చాలా ఇప్పుడు ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేసి ఇదే టెక్స్ట్ నేను తీసుకొని ఇంత ముందు అప్లోడ్ చేసిన ఫాన్సే ఉంటాయి చాలా ఉంటాయి ఫాన్స్ సో ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక ఫాంట్ అనేది తీసుకున్నాను దాని కలర్ అనేది ఇప్పుడు మనం మార్చుకోవచ్చు మనకి నచ్చిన చిన్న కలర్ అనేది నుంచి మనం మార్చుకోవడానికి చాయిస్ అనేది ఉంటుంది అన్నమాట సో ఫాంట్ కూడా మనకి తెలుగు ఫాన్స్ మీకు నచ్చింది మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ ఫాంట్ ఉంది కదా ఇది బాగుంది సో వైట్ కలర్ అయినా సరే ఇంకా డిఫరెంట్ కలర్ అయినా సరే మీరు సింపుల్గా ఎల్లో ఇది ఎల్లో కలర్ ఉంది కదా ఒక సైడ్ ఎల్లో కలర్ ఇంకో సైడ్ మనకు ఈ కలర్ ఇచ్చేసి కొంచెం షార్డ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా ఎన్టీఆర్ అని చెప్పి స్టైల్గా పెట్టేశాను ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా ఇప్పుడు ఇందులో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో కావాలంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎన్టీఆర్ ఫాంట్ కొంచెం చేంజ్ చేద్దాం చూడండి ఇక్కడ ఫాంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి నేనైతే పర్ఫెక్ట్గా అనేది ఇచ్చేశాను సో ఇక్కడ రామభద్ర ఫాంట్ అనేది ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకు కాపీ బర్త్డే అనేది తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిఎన్జి ఉంటే యూజ్ చేసుకోవచ్చు హ్యాపీ బర్త్ డే లేదా మనకి టెక్స్ట్ రాయాలన్నా ఇక్కడ ఇంగ్లీష్ ఫోన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఫాన్స్లో కూడా మనం డిఫాల్ట్ ఇంగ్లీష్ ఫోన్స్ ఉంటాయి మీరు దగ్గర ఏమైనా ఇంగ్లీష్ ఫాన్స్ ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ బర్త్డే అనేది క్యాపిటల్ లెటర్ అనేది పెట్టేసినా పెట్టేసి అప్లైన్ వస్తున్నా దీని కలర్ వచ్చేసి సో నేను వేరే కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను అవసరం అయితే రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ అనేది మనం యూజ్ చేయొచ్చు సో స్ట్రోక్ ఇచ్చేద్దాం దీనికి స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఉంది కదా సో ఇది బర్త్డే అనేది కింద కిందికి తీసుకొచ్చేద్దాం మనం సో కావాలంటే వీటిని ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు నేను కట్ చేస్తున్నాను కట్ చేసి హ్యాపీ అనేది ఒక చోట పెట్టేసి బర్త్డే అనేది ఇంకో చోట పెట్టేస్తున్నా సో ఈ విధంగా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇది ఇక్కడనే కాదు మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు నేను కొంచెం కలర్ అనేది ఇంకా మంచి బ్రైట్గా ఇస్తున్నా సో ఇచ్చేసిన తర్వాత ఈ రెండింటిని గ్రూప్ చేస్తున్నా నేను గ్రూప్ చేసిన తర్వాత సో దీన్ని తీసుకుపోయి టాప్లో సెట్ చేస్తున్నాను నేను సో టాప్లో రైట్ సైడ్ ప్రోటోకాల్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫోటోకాల్ నేను టాప్లో రైట్ సైడ్ పెట్టేసిన హ్యాపీ బర్త్డే ఇక్కడ ఎన్టీఆర్ అని పెట్టిన అండ్ మీరు ఇంగ్లీష్లో కూడా ఎన్టీఆర్ అనేది పెట్టుకోవచ్చు ఎన్టీఆర్ అని పెట్టేసి ఇక్కడ ఫాంట్ అనేది మీరు చేంజ్ చేసుకోండి సో చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా టాప్లో ఇక్కడ సెట్ చేస్తున్నాను సో తర్వాత ఈ ఎన్టీఆర్ అని ఉంది కదా సో దీని కింద ఇంకేమైనా డిజైన్స్ ఏదైనా ట్రీస్ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు తార్ రోడ్స్ కానీ ఎవ్రథింగ్ సింగిల్గా వదిలేయాలన్నా కానీ వదిలేసుకోవచ్చు ఏదైనా బ్రెస్టోక్స్ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇమేజ్ సర్చ్మైన అప్లికేషన్ ఉంది కదా ఇందులో బ్రెష్ స్టోక్స్ అని ట్రై టైప్ చేయండి బ్రెష్ స్టోక్ పిఎన్జి అని చెప్పి టైప్ చేస్తే మీకు చాలా రకాలు వస్తాయి చూడండి ఇలాంటి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇది బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ అయితే బాగుండేది పీఎన్జి డౌన్లోడ్ అవ్వకపోతే ముందు పిక్సెల్ ల్యాబ్ నేను చూపించినట్టు సో మీరు డౌన్లోడ్ చేసుకుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు సింపుల్గా ఎరేజ్ కలర్ అనే టూల్ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి సో తర్వాత దీన్ని పిఎన్జి ఫార్మాట్లో సేవ్ వేసుకోండి కలర్ కూడా అవసరం ఉంటే ఇందులో కలర్ అప్లై చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ అనే వేస్తున్నాను నేను ఈ కలర్ ఇచ్చేసి సేవ్ నొక్కుతున్నాను అండ్ దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఫోటో ఎడిటర్లో అయితే అప్లై చేస్తున్నా అప్లై చేసిన తర్వాత ఇలా పెద్దగా చేసుకొని ఈ ఎన్టీఆర్ అనే పేరు ఉంది కదా సో దాన్ని బ్యాక్ సైడ్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఎన్టీఆర్ అనేది ఈ విధంగా చూడానికి బాగుంటుందన్నమాట ఫోటోకాల్ వేసుకోవాలంటే మన తాతగారు ఉంటారు కదా సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఫోటో కూడా మనం ఇక్కడ వేసిద్దాం సో గైస్ కొంచెం షార్ట్ అనేది ఇచ్చేది దీనికి ఇంకా ఫోటోకాల్ ఇంకా చాలా పెట్టుకోవచ్చు జస్ట్ నేను సింగిల్గా యాడ్ చేశాను ఒక ఫోటో నా చెట్లు కానీ ఇంకా ఇది అంటే థర్డ్ చెట్లు బట్ ఇంగ్లీష్లో ఏమంటారు ఐ డోంట్ నో బ్యాక్గ్రౌండ్స్ నేచర్ బ్యాక్గ్రౌండ్స్ నేచర్ ఫీలింగ్ కూడా మనకు రాదు ఎన్ఏసిహెచ్ ఏదో ఉండి మనకు రాదు కానీ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పి సర్చ్ చేద్దాం ఇక్కడ నేచర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి అది కొబ్బరి కొబ్బరి చెట్లు లేదా తా సారీ కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్ తటి చెట్లు కాదు కోకోనట్ ట్రీ బ్యాక్గ్రౌండ్ అని కూడా కోకోనట్ ఆయిల్ కాదు కోకోనట్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను నేను అంటే మనం ఒకటేసారి రావు మనం చాలా వెతకాలి వెతుకుతూ 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 ఉంటే మంచి మంచి దొరుకుతూ ఉంటాయి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఈ కోకోనట్ బ్యాక్గ్రౌండ్స్ ఓకే సో సో గైస్ ఇట్లా ఉన్నాయి ఇట్లాంటి మస్తు యూజ్ అయితే ఎడిటింగ్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తాయి నాకు సడన్గా తప్పలేవు ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది ఇంకా చూస్తుంటే చూస్తుంటే వస్తూ ఉండే అనమాట ఇక్కడ నేచర్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మస్తు ఉంటాయి సో సరే ఇక్కడ వరకు అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇది కూడా ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసేద్దాం సో ఇది డౌన్లోడ్ చేసుకున్నాను కదా సింపుల్గా అది క్రాప్ చేసేద్దాం దీన్ని ఈ విధంగా క్రాప్ చేసేసి ఇటు ఈ సైడ్ పెడుతున్నా బ్యాక్ సైడ్ అయితే డ్రై చేస్తున్నా తర్వాత బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేసి ఎందులో పర్ఫెక్ట్ అందులో మిక్స్ అవుతుందో అనేది మీరు జస్ట్ చెక్ చేసుకోండి మల్టీప్లే కానీ మల్టీప్లే కాకపోతే ఇక్కడ ఓవర్లే ఉంటుంది ఓవర్లే అనేది చూడండి తర్వాత సాఫ్ట్ లైట్ ఉంటుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మీరు చూడండి లూమినెసిటీ ఉంటుంది చూడండి అట్లా డిఫరెంట్గా మీరు చూడండి సో తర్వాత కావాలంటే బ్లర్ చేసుకోవాలంటే కొంచెం లైట్గా బ్లర్ చేసుకోండి కొంచెం లైట్గా బ్లర్ ప్లేసున ఇంకా ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు బ్రష్ స్టోక్స్ కానీ ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చినా ఇందులో ఉన్న షేప్ కలర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఇట్లా షేప్ రెక్టాంగ్ షేపే ఒకసారి ట్రాన్స్పరెంట్ తీసుకొని మీరు ఇచ్చారనుకో ఇది కింది సైడ్ అనేది ఇట్లా పెట్టుకొని మీరు ఈ విధంగా ఇస్తే చూడండి ఒక రకమైన డిఫరెంట్ లుక్ అనేది మనకు వచ్చింది అట్లా ఇంకా మీరు రకరకాల డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సీడీపీ డిజైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు చూపించాను ఇంకా బార్డర్స్ ఏమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే సింపుల్గా వదిలేసుకోవచ్చు ఇక్కడ డేట్ అనేది నేను ఇవ్వలేదు డేట్ అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు సేమ్ సో డేట్ ఐ డోట్ నో ఫర్ ఎగ్జాంపుల్ సీడీపీ డిజైన్స్ ఇలా చేసుకోవాలని మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేసుకోండి అలాగే మీ కమెంట్ కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ సో గైస్ ఇది సేవ్ చేసుకోవడం చూపించలేదు కదా సేమ్ లేదు ఇది మనకు ప్రాజెక్ట్ సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యాప్లో ప్రాజెక్ట్ కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు మళ్ళీ ఏదైనా చేంజెస్ ఉంటే టెక్స్ట్ కానీ ఫోటోలు కానీ ఏం చేంజెస్ ఉన్నా చేంజెస్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ లేయర్ పైన టాప్ చేసి ఇక్కడ త్రీ క్లిక్ చేసి ఆ లేయర్ నొక్కి ఇక్కడ సెలెక్ట్ నొక్కి ఇక్కడ మీరు రేస్ ఎన్టీఆర్ బర్త్డే అని చెప్పేసి రాసుకోండి పేరు రాసుకోవాలి కంపల్సరీ రాసుకొని ఇక్కడ ఒకటి అని పెట్టుకుంటున్నాను ఒకటి అని పెట్టుకొని లాస్ట్కు డాట్ పీపీఎల్ అని పెట్టుకొని సేవ్ నొక్కుతున్నాను సేవ్ అయిపోయింది ఆ తర్వాత దీని పైన రైట్కి ఇచ్చి ఆప్లైన్ నొక్కండి అప్లై నొక్కిన తర్వాత సో ఇప్పుడు దీన్ని సింపుల్గా పైన డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ అనేది హండ్రెడ్ పెట్టుకోండి హండ్రెడ్ పెట్టుకొని ఇక్కడ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేస్తే అది సింపుల్గా సేవ్ అయితే సేవ్ అయిపోయిన ఇప్పుడు సో వేరీస్ గ్యాలరీలో మనం ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఉంది మనం సేవ్ అయిపోయిన ఇమేజ్ చూడండి మనకు ఎంత క్వాలిటీ ఉందో మనం ఫ్లెక్స్ ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు చాలా అద్భుతంగా చాలా క్వాలిటీ ఉంటుంది సో దీన్ని ఇంకా కలర్ గ్రేడింగ్ ఏమైనా మీరు చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటే చేసుకోవచ్చు అదే లైట్ రూమ్ యూజ్ చేసేది సో ఇది కాస్ ఈ వీడియో ఇంతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అందరికీ బై బాయ్